Hey, I got something, something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hello, Andy. Anu's Balcony Garden ki swagatham andi. Chudandi friends, manam ee roju correct time andi Adenium ki manamu ది ప్రూనింగ్ చేసుకుని పూల కోసం రెడీ చేసుకోవాల్సిన టైం ఇదే అన్నమాట. సమ్మరు అది ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. మనం గ్రాఫ్టింగ్ చేసిన చెట్లు కొనుక్కున్నాం కదండి, వాటిలో కొన్ని ప్రూనింగ్ చేశానండి. ఇదిగోండి చూడండి, ఇది రెండో చెట్టు అండి. మన గ్రాఫ్టింగ్ ఎడినియంకి పువ్వు పోసిన రెండో చెట్టు ఇది. కలర్ అయిందండి, పూర్తిగా వెచ్చలేదు. ఇది ఫస్ట్ పువ్వు కదా, పాడైపోతుంది. ఈ కలర్ అయింది పింక్ అను, కొంచెం ఎల్లో ఇష్యూ వచ్చిందండి. ఈ కలరు ఇంచుమించు కిందసారి కూడా ఇదే కలర్ అయిందండి. ఇది మూడో చెట్టు, మర్చిపోయి రెండో చెట్టు కాదు, రెండోది పూలు పూస్తుంది. మొన్న పెట్టాను కదా వీడియో. వీటికి ఇప్పుడు ప్రూనింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతెంత ఎదిగినాయి, అది కొంచెం కొంచెం ప్రూనింగ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది చిన్న చెట్లే కాబట్టి. ఇప్పుడు కరెక్ట్గా ఎదిగే టైం అండి ఇది, వేసవికాలం. బాగా ఎదుగుదల ఉంటుంది, అలాగే పూలు కూడా బాగా పోస్తాయి అన్నమాట. ప్రూనింగ్ చేసిన కొమ్మలు పారే అవసరలేదండి. కొంచెం ముదురు కొమ్మలు అయితే మనం మళ్ళీ కొత్త చెట్లు ఏమైనా ఉంటే గ్రాఫ్టింగ్ చేసేసుకోవచ్చు, అంటే దానికి అతుకు పెట్టచ్చు అనమాట. చూడండి, కట్ చేస్తున్నాను, ఇదిగోండి. చూసుకుని మనకు సైజు ఎంత కావాలో అంత ప్రూనింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అట్లా కట్ చేసేసిన తర్వాత అక్కడ బాగా లిక్విడ్ వస్తుందన్నమాట, బాగా ఎక్కువే పడుతుందండి. అది అలా ఉంచేసామనుకోండి, అలా ఉంచేస్తే కుళ్ళిపోతుంది అన్నమాట, అంటే రాట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కాటన్ క్లాత్ తీసుకుని అది తుడిచేయండి, శుభ్రంగా తుడిచేసిన తర్వాత ఫంగిసైడ్ పౌడర్ అక్కడ రాసేయాలండి. రాసేస్తే మనకి అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇవి కూడా నేను ఇంతకుముందు ప్రూనింగ్ చేసిన ఈ చెట్టు. ఇవి మర్చిపోయాను చెప్పడం ఫ్రెండ్స్, ఇది ప్రూనింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వారం రోజుల ముందు నుంచి వాటరింగ్ చేయకండి. వాటర్ చేయకూడదు, చేయకుండా వాటిలో రెడీ చేసుకోవాలి. రెడీ చేసిన తర్వాత అప్పుడు ఎండిపోయిన తర్వాత మట్టి అప్పుడు మనము ప్రూనింగ్ చేయాలన్నమాట. ఇది ఈ పైన మనము ఫంగిసైడ్ పెట్టేస్తాం కదా, బాగా పెట్టేసిన తర్వాత తర్వాత ఫస్ట్ వాటరింగ్ వెంటనే చేయకూడదండి. దానికి కూడా 4-5 రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడు చేయాలన్నమాట వాటరింగ్. ఆ వాటరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ చేసేటప్పుడు వాటిల్లో ఫంగిసైడ్ పౌడర్ కలిపి అప్పుడు వాటరింగ్ చేయండి. 1 లీటర్కి 1/2 స్పూన్ వరకు ఫంగిసైడ్ కలిపేసి ఆ వాటర్ పోయాలన్నమాట ఫస్ట్ సారి. ఆకులు కొన్నిటికి ఆకులు ఉంటాయి, కొన్నిటికి ఆకులు ఉండవండి. ఆకులు ఉండనాట్లకి అసలు వాటర్ అంత తొందరగా అవసరం ఉండదు. కొంచెం ఆకులు ఉన్నట్లకైతే వాటర్ అవసరం పడుతుంది అనమాట, నీళ్ళు అవసరం అవుతాయి. ఎందుకంటే అది ఆహారం తయారు చేసుకోవాలి కదా, అందుకోసం అనమాట. ఇది కూడా చేసుకుందాం అండి. ఇది ఫస్ట్ మనకి సెకండ్ టైం పువ్వు పూస్తుందండి. కొంచెం అందంగా పూసినాయి కదా పెద్ద పెద్ద పూలు, పాడైపోకుండా తొలి పూలు అయినా సరే మంచిగా పూసింది ఈ చెట్టు. ఇక్కడ దాకా ప్రూనింగ్ చేసుకుందాము. ఈ ప్రూనింగ్ చేసేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఫంగిసైడ్ కలిపిన వాటర్ ఒక ఫస్ట్ సారి ఇస్తారు కదా, సెకండ్ టైం ఇచ్చేటప్పుడు ఒక్కొక్క కుండీలో 2-3 గుళికల కాడికి డిఏపి వేయండి. వేస్తే తొందరగా ఎదుగుదల రావడానికి అవకాశం ఉంటుందండి. వేసిన తర్వాత వాటరింగ్ చేయాలి.
ఇదిగోండి ఫంగిసైడ్ పౌడర్ పెడుతున్నానండి. ఇలా పెట్టేసి చుట్టూ కూడా ఆ కట్ చేసిన దాని చుట్టూతా కూడా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుందండి, కొంచెం కొంచెం తడితడిగా ఆ చుట్టూ కూడా పెట్టేయండి. అట్లా చుట్టూ శుభ్రంగా అద్దేయండి. రెండు రోజులు మట్టుకు నీడ పట్టిన పెట్టేయండి. 2 రోజులు నీడలో పెట్టేసి 3వ రోజులు ఎండలోకి షిఫ్ట్ చేసేయచ్చు. ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నిటికీను. ఇలా పెట్టేసుకుంటే కుళ్ళిపోయే ప్రమాదం ఉండదన్నమాట. అయిన తర్వాత ఇది పూర్తయిపోయింది రాదు ఫ్రెండ్స్, వాటరింగ్ చేయకండి 4 రోజులు 3 రోజులు అలాగా. ఆ తర్వాత గుర్తుంది కదా ఫంగిసైడ్ పౌడర్ కలిపిన వాటర్ పోయాలన్నమాట. ఆ సెకండ్ టైం డిఏపి వేసి అప్పుడు వాటరింగ్ చేయండి. చిన్న చిన్న కుండీలే కాబట్టి 2-3 గుడికలు వేస్తే సరిపోతుందండి డిఏపి గింజలో. పెద్ద కుండీలు అయితే మామూలుగా చాలా పెద్ద పెద్ద కుండీలో పెట్టారనుకోండి అప్పుడు 1 స్పూను లేకపోతే 1/2 స్పూను అలా వేయండి, వేసి వాటరింగ్ చేసేయచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్ కొద్ది రోజుల తర్వాత అనమాట ఇదిగోండి చిగుళ్ళు వస్తున్నాయి చూడండి, చూసారా కనపడుతుంది కదా ఇట్లా స్టార్ట్ అయినాయి చిగుళ్ళు. ఇదిగోండి ఇక్కడ కూడా రెడ్ షేడ్లో వస్తూ ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇది చిన్నగానే స్టార్ట్ అయిందండి. ఇలా సమ్మర్లో ఈ ఎడీనియంకి ప్రూనింగ్ చేసుకోవాలండి. చేసుకుంటే సమ్మర్లో మంచిగా బాగా ఎదిగి పూలు పోస్తాయి అన్నమాట. ఇది మంచి సీజన్ అండి దీనికి. వింటర్ వచ్చేసి డార్మెంట్ సీజన్ అన్నమాట పీరియడ్ దీనికి. ఆ తర్వాత సమ్మర్ వచ్చేపాటికి ఫుల్లు ఎదుగుదలలోనూ ఉంటుంది, అలాగే ఫ్లవరింగ్ ఇచ్చే టైం అనమాట ఫ్లవరింగ్లోనూ ఉంటుంది. ఇట్లన్నిటికీ కూడా కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా వస్తున్నాయండి, లైట్ లైట్గా స్టార్ట్ అయినాయి. మీ చెట్లకు కూడా ఇక ప్రూనింగ్ చేసేసేయచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ బాగా ఎదిగిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. దీనికి కూడా మొదలైంది చూడండి, ఇదిగోండి ఇక్కడ 2 చోట్ల 3 చోట్ల మొదలవుతుందండి ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్ చిగుళ్ళు వచ్చేసినాయండి బాగా చూడండి ఎంత ఎదిగాయో. ఇది ఫుల్గా పెరిగిపోయిందండి, ఇది నాటు ఇదన్నమాట. అది కొంచెం ప్రూనింగ్ చేశాను. ఇదిగోండి ప్రూనింగ్ చేసిన చెట్లు అంటే దీనికి ఒక్కదానికి రాలేదండి చిగురు, తదిమి అన్నిట్లుగా వచ్చేసినాయి. దీనికి మొగ్గు కూడా వస్తుందండి ఇక్కడ ఒకటి, దీని పక్కన కూడా ఒకటి ఉంది. అన్ని స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ చిగుర్లు. ఇంక అటువైపు చూసుకుందాము, అటువైపు బాల్కనీలో ఎదుగోండి ఇటు కూడా వచ్చేసాయి చిగుళ్ళు. ఇంకా మొగ్గలే రావాలండి కొన్నిటికి, 2 ఇట్లకి వచ్చినాయి మొగ్గలు. ఇంకో ఇదిగోండి దీనికి కూడా మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి, 2వది ఇది. ఎందుకంటే చూడండి ఇంత ముందు బాగా పూలు పూస్తుందని చెప్పాను కదా అదేనండి చెట్టు. ఇక్కడ కూడా స్టార్ట్ అయినాయి మొగ్గలు, ఇది బాగా వచ్చిందండి చిగురు దీనికి. ఇది మార్చి నెలలో వీడియో తీసిందండి, ఇది ఎండలో స్టార్ట్ అవ్వగానే నేను ప్రూనింగ్ చేశాను అనమాట. ఇప్పుడైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏం లేట్ అయిపోలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూడండి మంచి టైం వచ్చింది కదా సీజను, వచ్చేవాడు ఫుల్ బ్లూమింగ్ ఇస్తున్నాయి.
చూడండి, దీనికి విత్తనం కూడా ఏర్పడింది. మామూలుగా అయితే 3 సీడ్ పాయింట్స్ ఏర్పడాల్సింది, ఒకటి ఏర్పడింది అన్నమాట. కిందసారి వచ్చింది, పాడైపోయింది, ఎడిపోయింది కదా. ఇదన్నా నిలిస్తే బాగుండు. ఇది వడిలిపోయింది పువ్వు, తద్మాన్ని బాగున్నాయండి. షేప్ అయిపో షేప్ అవుట్ అయిపోతే ఇవి కూడా షేప్ లోకి తీసుకురావచ్చు ఫ్రెండ్స్. ఈ వైట్ది ఎంత చిన్న పాట్లో అయినా సరే చూసారా ఎంత ఫుల్ గా బ్లూమింగ్ ఇస్తుందో. ఇది మొగ్గలు ఉన్నాయని వదిలేసానండి, లేకపోతే ఇది కూడా ప్రూనింగ్ చేసేయాల్సింది. ఈ మొగ్గలు అయిపోయిన తర్వాత చేస్తాను, ఇది మొగ్గలు అయిపోయిన తర్వాత చేస్తానండి ప్రూనింగ్. చూడండి ఎన్ని ఉన్నాయో ఫ్లవర్స్, దీనికి చాలా క్లాసిక్ కలర్ కదండి, వైట్ మీద పింక్ అవుట్లైన్ గా వచ్చింది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫ్లవర్స్. మన ఈ మధ్య గ్రాఫ్టింగ్ చేసిన మీరు నాతో పాటు నేను కొన తర్వాత కొన్నారు కదండి, కొంతమంది కొన్నాళ్ళు అయితే కొంచెం కొంచెం వచ్చి ఉంటాయి కదా చిగుళ్ళు. పెద్దగా ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, మీకు ఇష్టం లేకపోతే చెయ్యొద్దు. మీరు ప్రూనింగ్ బాగా పొడవుగా పెరిగిపోయినాయి అనుకుంటే మాత్రం చేయండి. ఇది చూడండి, ఇది ఇంతకుముందు చూపించిన రెడ్ కలర్ డబుల్ కలర్ ఉంది కదా, అదండి పెద్ద చెట్టు. దీనికి 2-3 కొమ్మలకి బర్డ్స్ వచ్చాయి. ఇది కూడా ఇట్లా ఉంటే కూడా మీరు షేప్ అవుట్ అయిపోయింది అనుకుంటే కనుక చేయొచ్చండి. కొంచెం పొట్టు పొట్టుగా చేసుకుంటే గుమ్మటంలాగా తయారవుతుంది అనమాట చెట్టు, అట్లాగే పూలు పోస్తుంది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూసారా, ఇది అసలు బాగా పెరిగిపోయిందండి. దగ్గర దగ్గర 20 అంగుళాలు 25 అంగుళాలు దాకా పెరిగిపోయింది అనమాట పొడవు. ఇక్కడ నుంచి ఇంత దాకా పెరిగిపోయింది అనమాట, అది ఇక్కడ దాకా కట్ చేసారండి. ఇంతవరకు పెంచాల్సింది కాదు, ఇంతవరకు మనం పెంచాల్సింది కాదు, ముందే కట్ చేయాల్సింది. కట్ చేసిందిరా చూడండి, 4-5 చోట్ల చిగుళ్ళు వచ్చాయి. ఇది నాటుదండి, ఇంతకుముందు మీరు ఫ్లవర్స్ కూడా చూసారు, ఒంటరెక్కది ఇది ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.